మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదర్న్ స్పైన్ చికర్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిశ దశ నిర్దేశించి ఒక కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఏ రాజకీయ పార్టీలైనా కానీ కూడా ఆ రాజకీయ పార్టీల వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్ళు పైకి వెళ్ళేటువంటి పద్ధతులు ఉంటాయి. కానీ ప్రజల కోసమే ఉండాలని చెప్పినటువంటి మహానుభావుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఎమ్మెల్యేలు సైతం ఇంటింటి గడప గడపకి కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. దానికి తోడు అదే కాకుండా వాళ్ళు ఉండేటువంటి పరిస్థితుల్లో వైనీటి జగన్ ఏపీకి ఎందుకు అవసరం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం అనేటువంటిది ఎందుకు అనేటువంటిది ఇప్పటికే ప్రజానీకానికి అర్థమై ఉంటుంది. వైఎస్ఆర్ వ్యాసం వైఎస్ఆర్ పెన్షన్ హాస్టల్స్ శ్మశాన వాటికలని ఆబ్లిగేషన్స్ అని లేదంటే కనుక హాస్టల్స్కి పెన్షన్ అని పూజార్లకి పెన్షన్ అని ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ఇవ్వటం అనేటువంటి కాదా? లేదా కాపురేస్తం అనేటువంటి పెట్టి వాళ్ళందరికీ 100 కోట్ల రూపాయలు ఇవ్వటం అనేటువంటి లేదా ఇతరత్ర కుల సమీకరణ అనేటువంటి కాకుండా కులాలు అందరినీ కూడా తీసుకోవాలనేటువంటి పద్ధతిలో వారందరికీ చేతనిచ్చినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు వయసు ఉండేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐడెంటిఫై చేసి సంవత్సరానికి 75,000 రూపాయలు ఇస్తా ఉన్నాడే, మరి ఇవన్నీ కూడా వదిలేద్దామా? మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఈ ప్రజానీకానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం చిట్ట చివరి వరకు కూడా ఉండేటువంటి ప్రజానీకానికి కావాల్సినటువంటి సదుపాయాలు అందజేయడానికి మా జగన్ ఉన్నాడు, మా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ చేశామనేటువంటి చెప్తున్నాను. చెప్పగలగాలి. మనం ఈ ప్రచారంలో కనుక వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఎందుకుంది? అదే కనుక ఇంకొక నాయకుడో లేకపోతే చంద్రబాబు నాయుడు వస్తే ఆసరా కట్ చేస్తాడు, అందరికీ తెలుసు, ఆరోగ్యాన్ని కట్ చేసేస్తాడు, విద్యకు సంబంధించి ఈ విద్య మీదే వాళ్ళు పెద్ద ఎత్తున దుమారం లేపారు. తెలుగు మీడియం తీసేస్తారట, ఇంగ్లీష్ మీడియం చేస్తారట. వాళ్ళ అబ్బాయి మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, మన పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో చదవాలి. తెలుగు మీడియంలో చదవగలవారంటారు, తెలుగు మీడియంలో చదవచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు, ఇంగ్లీష్ మీడియంలో చేరచ్చు, మున్సిపల్ స్కూల్స్లో అయితే తెలుగులో కూడా రాసుకోవచ్చు. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే పుస్తకంలో తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా కలిపి ఇవ్వడం అనేటువంటి జరుగుతాం. పిల్లలందరికీ చదువులు చెప్పించేటువంటి బాధ్యత తీసుకుంటాం అనేటువంటి జరిగింది. ఇది ఇటువంటి వాళ్ళు కావాలా వద్దా? ఇటువంటి నడిపినటువంటి విద్యని ప్రజానీకం విద్యార్థులే నాకు రేపటికి నా ఆస్తి. నా ఆస్తి అనేది ఏంటి? వాడు ఉద్యోగంలోకి వచ్చి బ్రహ్మాండమైనటువంటి జాబ్లోకి వెళ్ళాడంటే ఆటోమేటిక్గా చేయి చాచి ప్రభుత్వాన్ని అయ్యా నాకు వైట్ కార్డ్ ఇవ్వండి, నాకు బియ్యం ఇవ్వండి అని అడగకుండా చేసేటువంటి పద్ధతిలో పిల్లల్ని చదివిస్తాననేటువంటి చెప్పాడు. అవి వద్దంటామా? మానేద్దామా? అదేంటి ఒకడే రేపు పంచుతున్నాడు 928,000 మందికి 9,27,00,000 రూపాయలు 9,927,00,000 రూపాయలు పంచుతా ఉన్నాడు నాయి బ్రాహ్మణులకి. అదేవిధంగా దర్జీలకి దోబీలకి వీళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం 8 నోట్లో రేపు చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చెయ్యొద్దు అని అంటామా? ఇటువంటి చేస్తున్నటువంటి కార్మిక వర్గానికి ఎనలేని సేవ చేసినటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు 9,000తో పనిచేసేటువంటి కార్మికుడు ఇవాళ మన మలమూత్రాలు తీసి బయట పారేసేటువంటి మున్సిపల్ కార్మికులు అందరి యొక్క జీవితాల్లో వెలుగులు నింపేటువంటి పద్ధతిలో 9,000 నుంచి 21,000 రూపాయలు తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఇవి వద్దంటామా? ఇవి కావాలంటామా? మనం అందరం కొంతమంది కొంతమంది కొంత అసంతృప్తులు వ్యక్తపరుస్తూ ఉంటారు వైఎస్ఆర్ పార్టీలోనే. జనరల్గా వాళ్ళుగా మన ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులు తాతలో ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యాలు కానీ మన ఆరోగ్యాలు కానీ పాడైపోతే ఒక కార్పొరేట్ ఆఫీస్ హాస్పిటల్ అంటే చూడాలంటేనే భయం వేసేటువంటి పద్ధతిలో ఉండేటువంటిది ఉంది. కానీ కార్పొరేట్ హాస్పిటల్ వెంట చూడటమే కాకుండా హాస్పిటల్లోకి నడిచి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని దర్జాగా బయటికి తీసుకొచ్చేటువంటి పద్ధతిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 3,000 జబ్బులకి నయం చేసేటువంటి చెప్తా ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు 2,500 జబ్బులకి నయం చేసేటువంటి పద్ధతి తీసుకుంటే అదే చంద్రబాబు నాయుడు వచ్చి 600కి మాత్రమే దించేశారు. అంటే దాని అర్థం ఏంటి? ఆరోగ్యశ్రీని లేకపోతే ఈ రకమైనటువంటి ఆరోగ్యానికి సంరక్షించేటువంటి పద్ధతిలో తీసుకొచ్చేటువంటి జగన్ కావాలా?
ఆరోగ్యం మనకు అవసరం లేదు, ఎవరు వెళ్ళిపోతే నాకేంటి అనేటువంటి చంద్రబాబు లాంటి వాడు కావాలా, మనం నిర్ణయించుకోవాలి. అడుగు ముందుకేసి ఇంకో మాట చెప్పాడనే ఇంటింటికి డాక్టర్ని పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు, వాడు పంపిస్తున్నారు. ఇంతకంటే కావాల్సింది ఏంటి? అపూర్వమైనటువంటి ఆదరణ ఉంది, మన నాయకుడి పట్ల అభిమానం ఉంది, మన ప్రభుత్వం పట్ల ప్రేమ ఉంది. మన ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంట్లో కూడా అందుకోవడం జరిగింది. ప్రతి గృహంలో మన పార్టీ మన ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళు ఆర్థికంగా ఎంతో లబ్ధి పొందారు. వాళ్ళందరినీ కూడా చైతన్యం చేయాలి. చైతన్యం చేసి వాటిని ఓట్ల రూపంలోకి మరల్చి వాటినన్నింటినీ కూడా పోలింగ్ స్టేషన్లకు తీసుకొచ్చేటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు వాలంటీర్ల ద్వారా, గ్రామంలో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి కూడా అందడం జరిగింది. జీవో కూడా ఇష్యూ చేయబోతున్నారు. మేము అయోధ్యరామ్ రెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం. మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఆయన ఎప్పుడు కనపడ్డా మా పిజీ సంగతే అడుగుతున్నాడు. పిజీ అయిపోయింది, టెండర్ పిలుస్తారు, శంకుస్థాపన చేస్తాం, బిడ్జీ కూడా బిగిన్ చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియదు. మన పుట్టినప్పుడు ఎప్పుడైతే పెట్టారో రామారావు నాగసరావు రామారావు ఆర్టీలో ఉన్నాయి, దక్షిణేది ఉన్నారు, ఇక్కడ మరి రాజశేఖర్ గారు ఉన్నారు, అక్కడ గౌతమ్ రెడ్డి గారు పేరు జన మార్నీయ. మరి ఆ రోజున మన ప్రతిపక్షం ఉన్నప్పుడు మనకు ఎంత గౌరవమే గౌరవమా? ఈ రోజున గౌతమ్ రెడ్డి గారు మరి రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ గారు పిలుస్తున్నారు. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే గారు రక్షిత్ గారు అంటారంటే అది మన గౌరవం కాదు, పార్టీ ఇచ్చిన గౌరవం కూడా మేము అందరూ గుర్తించుకోవాలి కూడా కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.